హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రితా వంటిల్లు ఈరోజు నేను మీకు రవ్వతో చేసుకునే టూటీ ఫ్రూటీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కేక్ని చేసుకోవడం చాలా చాలా సులభం ఎవరైనా ఈజీగా చేసేస్తారు ఎటువంటి పిండిలు వాడకుండా ఓవెన్ లేకుండా డైరెక్ట్గా ప్యాన్లోనే ఈ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కేక్ నేను ముందుగా ఉప్మా రవ్వ టూ కప్స్ తీసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక సపరేట్ బౌల్ తీసుకొని ఆ బౌల్లో హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ హాఫ్ కప్ వేసుకోవాలి ఈ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పెరుగు ఆయిల్ బాగా కలిసే విధంగా బాగా విస్క్ చేసుకోవాలి తర్వాత అందులో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ షుగర్ అనేది దీంట్లో కరిగిపోయే వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కంటిన్యూస్గా బాగా విస్క్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో ఒక కప్పు పాలు పోసుకోవాలి కాచి చల్లార్చిన పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి షుగర్ కూడా బాగా కలిసిపోతుంది ఈ పాలల్లో కరిగిపోతుంది తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకొని ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టేసుకోవాలి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఈ రవ్వ అనేది కొద్దిసేపు నానాలన్నమాట ఈ లోపల లోతుగా ఉన్న గిన్నె తీసుకొని నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఇలాగ సాస్ ప్యాన్ కానీ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత బటర్ పేపర్ వేసుకొని ఈ బటర్ పేపర్కి కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి దీన్ని డైరెక్ట్గా మనం స్టవ్ పైన పెట్టేస్తాం అనమాట ఓవెన్ లేకపోయినా కానీ చాలా ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా ఎవరైనా చేసేసుకోవచ్చు దీన్ని పక్కన పెట్టుకుందాం ఈ లోపల రవ్వ అనేది బాగా నానుంటుంది కొంచెము చిక్కబడుతుంది బాగా కలుపుకోవాలి తర్వాత బేకింగ్ బేకింగ్ పౌడరు త్రీ ఫోర్త్ టీ స్పూను బేకింగ్ సోడా వన్ ఫోర్త్ టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు మరీ గట్టిగా అనిపిస్తే పిండి అనేది కొంచెం పాలు పోసుకోవచ్చు నాకు పర్ఫెక్ట్గా ఉంది ఏం వేయట్లేదు తర్వాత ఇలాచి పౌడర్ వన్ టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను యూస్ చేసిన ఆయిల్ వెజిటబుల్ ఆయిల్ అనమాట వెజిటబుల్ ఆయిల్ అయితే మనకి ఈ కేక్ అనేది ఆయిల్ వాసన రాకుండా ఉంటుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత టూ టీ ఫ్రూటీ నేను ఒక ఫోర్ టీ స్పూన్స్ వేస్తున్నాను ఫోర్ టీ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి మీ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఉంటే వేసుకోండి కలర్ఫుల్గా ఉంటుంది తర్వాత ఈ ప్యాన్లో ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి తర్వాత పైన టూటీ ఫ్రూటీని వేసుకోవాలి ఈ విధంగా టూటీ ఫ్రూటీన్ వేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత నైఫ్తో మనం ఇలా గుచ్చి చూసినట్లయితే నైఫ్ అనేది క్లియర్గా వచ్చేస్తే క్లీన్గా వచ్చేస్తే మనకి రెడీ అయినట్లే అనమాట అప్పుడు దీన్ని బాగా చల్లారినిద్దాం కంప్లీట్గా చల్లారాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందనమాట ఈ విధంగా మనం ఎటువంటి పిండిలు వాడకుండా రవ్వతో కేవలం ఉప్మా రవ్వతో ఇలాగా కేక్ని తయారు చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది టూటీ ఫ్రూటీ వేశాం కాబట్టి మధ్య మధ్యలో మనకి తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్